ఈ సాఫ్ట్వేరే కదా మనకు కావాలి, సో డౌన్లోడ్ చేద్దాం. బా ఇదేంటి, ఈమెయిల్ రిజిస్ట్రేషన్ అడుగుతుంది. సో మన దగ్గర ఈమెయిల్ ఎలాగ పడున్నాయిగా, బోల్డ్ కుప్పలు దెప్పలుగా ఉన్నాయి. ఏదో ఒక ఈమెయిల్ ఇచ్చేసి పాస్వర్డ్ ఇచ్చేద్దాం. అమ్మయ్యా రిజిస్టర్ అయిపోయాను, డౌన్లోడ్ కూడా పెట్టేశాను. ఏంటి ఫ్లిప్కార్ట్ యానివర్సరీ సందర్భంగా మంచి సేల్ జరుగుతుందంటే, ఇక్కడ రూపాయి 2 రూపాయలకే మనకి మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే వస్తున్నాయే, 10 మందికి షేర్ చేసేయమంటుంది. షేర్ చేసేస్తే పోలా, ఆన్లైన్ గేమ్ ఆడి ప్రోడక్ట్స్ గెలుచుకోవచ్చంట. బో ఇదేదో వీల్ ఉందే, ఈ వీల్ తిప్పేస్తే ఏదో ఒక ప్రోడక్ట్ మనకు వస్తుంది అనుకుంటా. తిప్పేద్దాం, ఒక 5 మందికి షేర్ చేయాలి అంతే కదా, చేసేద్దాం. గ్రూప్లో పడున్నారుగా మనకి ఫ్రెండ్స్ అని ఫ్యామిలీ మెంబర్స్ అని చాలామంది ఉన్నారు, ఏదో గ్రూప్లో పెట్టేద్దాం. ప్రోడక్ట్ ఉత్తినే వస్తుంటే పంపించడానికి ఏమైంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇదే విధంగా మీలో చాలామంది అయితే మిస్టేక్స్ చేస్తూనే ఉంటారు. సో ఇలాంటప్పుడు మన డేటా లీక్ అయిందని చెప్పి మళ్ళీ గోల మనమే పెడుతూ ఉంటాం అన్నమాట. ఈ మధ్యకాలంలో మనం డేటా లీక్, డేటా బ్రీచ్ అని చెప్పి మనం వింటూనే ఉన్నాం. ఇది చిన్న చిన్న వెబ్సైట్లు కాదు, పెద్ద పెద్ద వెబ్సైట్లో కూడా మనం ఈ డేటా బ్రీచ్ని అయితే చూస్తూ ఉన్నాం అన్నమాట. సో ఇది ఎలా జరుగుతుంది, అసలు దీన్ని ఎలా చెక్ చేసుకోవాలి, మన డేటా అనేది లీక్ అయిందా లేదనేది ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఈరోజు మీకు అయితే చెప్తాను. దీనికన్నా బిఫోర్ మనం చేసే మిస్టేక్స్ ఏంటి, దేనివల్ల మన డేటా అనేది లీక్ అవుతుంది అనేది గురించి చిన్నగా అయితే చెప్పేస్తాను. యాక్చువల్గా మనకి డేటా లీక్ అవ్వడానికి 2 రీజన్స్ అయితే ఉంటాయి, మెయిన్ రీజన్స్ నేను చెప్పేది. సో ఒకటి వచ్చేసరికి నేను ఇప్పుడు చెప్పాను కదా, సో మనకి ఏదైనా సాఫ్ట్వేర్ కానీ మూవీ సాంగ్ లేకపోతే సాంగ్స్ యాప్స్ పైరేటెడ్ సాఫ్ట్వేర్స్, సో ఇటువంటి ఏమైనా అవసరమైనప్పుడు మనం కొన్ని అన్నోన్ వెబ్సైట్లోకి వెళ్తాం. అక్కడికి వెళ్ళి మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు కొన్ని అయితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి, మరికొన్ని చోట్ల మనకి రిజిస్ట్రేషన్ అయితే అడుగుతుంటుంది. కొన్ని జెన్యున్ వెబ్సైట్లు ఉండొచ్చు, మరికొన్ని ఏంటంటే ఫేక్ వెబ్సైట్లు లేదా ఫ్రాడ్ వెబ్సైట్లు ఉంటాయి. అలాంటి చోట్ల మనకి తెలుసుకోకుండా మన దగ్గరున్న ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే అక్కడ సబ్మిట్ అయితే చేసేస్తుంటాం. ఇలాంటి సమయంలో కూడా మనకి డేటా అనేది లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మరొకటి వచ్చేసరికి సోషల్ మీడియాని ఈమెయిల్స్ని బేస్ చేసుకొని ఫిషింగ్ అటాక్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఈమెయిల్స్లో మనకి లాటరీ తగిలిందనో, లేకపోతే ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఫ్లిప్కార్ట్ అమెజాన్ యానివర్సరీ అనో, లేకపోతే ఆన్లైన్ గేమ్ ఆడి మీరు గెలుచుకోవచ్చనో, సో ఇలాంటి మెయిల్స్ అయితే వస్తాయి. సేమ్ మెసేజెస్ మనకి అంటే మెయిల్స్ వచ్చినట్టుగానే వాట్సాప్లోను టెలిగ్రామ్లో కూడా మనకి ఇటువంటి మెయిల్స్ అయితే వస్తుంటాయి. అంటే ఫ్లిప్కార్ట్ అలా అమెజాన్ యానివర్సరీ అని ఆన్లైన్ గేమ్స్ ఆడుకోమని ఇలాగా, లేకపోతే మీకు జాబ్ ఆఫర్స్ కూడా వస్తుంటాయి మెయిల్స్లోను. అలాగే సోషల్ మీడియాలో చూసుకుంటే అంటే మీకు ఫేస్బుక్ ఇన్స్టా అలాగే ట్విట్టర్ వాట్సాప్ టెలిగ్రామ్లో మీకు ఆన్లైన్ జాబ్స్ ఉన్నాయి. సో ఇంట్లోనే కూర్చొని మీరు డైలీ 2000 సంపాదించాలా ఇలా అని చెప్పి మీకు కొన్ని లింక్స్ అయితే వస్తుంటాయి. సో వాటిని క్లిక్ చేసి మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇలాంటి అయితే షేర్ చేస్తారు. కొంతమంది ఏంటంటే వీటి గురించి తెలిసిన వాళ్ళు దాన్ని లైట్ తీసుకుంటే, చాలామందికి వీటి గురించి సరిగ్గా తెలియకపోవడం వల్ల ఈమెయిల్ అని పాస్వర్డ్ అని అలాగే మీ లొకేషన్ తర్వాత మీ ఫుల్ నేము మీ సర్నేము ఇలాగ మొత్తం అన్ని మీరైతే అక్కడ సబ్మిట్ చేసేసి మీ ఇన్ఫర్మేషన్ మీరైతే లీక్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట. సో దీనివల్ల ఏమైంది అని చెప్పి మీరు అనుకోవచ్చు. కాకపోతే ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉండదో, ఈ నాలెడ్జ్ లేని వాళ్ళు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సేమ్ యూజర్ నేమ్ సేమ్ పాస్వర్డ్ అనేది అన్ని అకౌంట్స్కి వాడుతుంటారు. సో ఇది చాలు అనమాట. సో ఎవరైతే డేటా దుబ్బేసే హ్యాకర్స్ ఉంటారో వీళ్ళకి కావాల్సింది ఇదే. సో సేమ్ ఈమెయిల్ ఐడి సేమ్ పాస్వర్డ్ మీరు చాలా అట్లకి వాడచ్చు, అలాగే మీ సేమ్ యూజర్ నేమ్ అనే పాస్వర్డ్ మీ బ్యాంక్ అకౌంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో వాటిని బేస్ చేసుకొని మీకు నష్టం చేకూర్చడం ఎంతో సేపు పడతా, అలాగే మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ఫేక్ అకౌంట్స్ అలాగే ఫేక్ ఐడీస్ని కూడా క్రియేట్ చేయడం ఎంతో సేపు పడుతుంది అనమాట. సో ఇలాగ మనం చేసే కొన్ని తప్పిదాల వల్ల కూడా మన డేటా అయితే లీక్ అవుతుంది. మరొకటి వచ్చేసరికి కంపెనీలు చేసే తప్పిదాలు, కంపెనీలు వచ్చేసరికి సర్వర్స్ని సరిగ్గా మెయింటైన్ చేసుకోకపోవడం వల్ల. అంటే మనం రీసెంట్గానే విన్నాము ఫేస్బుక్ పేటిఎమ్, సో ఇలాగ కొన్ని పెద్ద పెద్ద వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో, మనకి ట్రాయ్ ఉంది కదా, సో ట్రాయ్ టెలికామ్ అథారిటీ ఆఫ్ ఇండియా, అలాగే ఐఆర్సిటీసీ కానీ ఇలాగ చాలా పెద్ద పెద్ద వెబ్సైట్లో కూడా మనం రిజిస్టర్ అయి ఉంటూ ఉంటాం కదా, సో వాళ్ళ డేటా కూడా అయితే లీక్ అయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ సర్వర్ సరైన మెయింటెనెన్స్ లేకపోవడం, సో సరిగ్గా అందులో సెక్యూరిటీ ఫాల్స్ అంటే సెక్యూరిటీ పరమైన లోపాలు ఉండడం వల్ల, సో అందులో కొన్ని మిలియన్ అంటే లక్షల్లోనే చాలామంది డేటా అనేది అయితే లీక్ అవుతూ వెళ్ళిందనమాట. సో ఇలా కూడా మన తప్పిదం లేకుండా సర్వర్స్ చేసే అంటే కంపెనీలో ఉండే సర్వర్స్లో ఉండే సెక్యూరిటీ లోపాల వల్ల కూడా సో మన డేటా అయితే లీక్ అవుతుంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఈమెయిల్ ఐడి ఇచ్చి ఏ అయితే వెబ్సైట్లో మనం రిజిస్టర్ అయ్యి ఉంటామో, సో ఆ వెబ్సైట్లు ఏమి డేటా బ్లీచ్కి గురైనవి, సో అక్కడ మన డేటా ఎక్కడెక్కడ లీక్ అయింది, మన ఇన్ఫర్మేషన్ ఏమేమి లీక్ అయింది అనేది మనం ఎలా తెలుసుకోవాలనేది మీకు చెప్తాను. సో దీనికి చాలా మార్గాలు అయితే ఉన్నాయి, వాటిలో నేను 2 అయితే ఎంచుకున్నాను అనమాట. కొన్ని వచ్చేసరికి మీకు మనీ అడుగుతుంటాయి అనమాట, మరికొన్ని వచ్చేసరికి వాళ్ళు రిజిస్టర్ అవ్వమంటారు, అన్ని డేటాస్ అయితే వాళ్ళ దగ్గర ఉండవు. సో నేను 2 అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను. అందులో ఒకటి వచ్చేసరికి ఫైర్ ఫాక్స్ది. సో ఫైర్ ఫాక్స్ మనకి తెలిసిందే కదా, బ్రౌజర్ ఉంటుంది. మీ సిస్టంలో కానీ మీ మొబైల్లో కానీ monitor.firefox.com వెళ్తే మీకు ఈ విధంగా మెయిల్ ఐడి అయితే అడుగుతుంది. సో మీరు ఆల్రెడీ మీరు సైన్అప్ అయి ఉంటే మీ దగ్గర ఫైర్ ఫాక్స్లో ఓకే, లేకపోతే మీరు ఇక్కడ మీరు మెయిల్ ఐడి ఇచ్చి
సో చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ నాకు ఫైర్ ఫాక్స్లో అకౌంట్ ఉంది, నేను సైన్ అప్ అయితే అంటే సైన్ ఇన్ అయితే చేస్తున్నాను. సో ఒకసారి సైన్ ఇన్ అయిన తర్వాత మనకు డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా చూపిస్తుంటుంది. సో ఇక్కడ నేను ఇచ్చిన ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఈ ఈమెయిల్ ఐడితో నేను ఎక్కడెక్కడైతే లాగిన్ అయ్యో ఏ వెబ్సైట్లో లాగిన్ అయ్యానో సో ఆ వెబ్సైట్లో కొన్ని వెబ్సైట్స్ సో వీళ్ళ దగ్గర ఉన్న డేటా బేస్ చేసుకొని వీళ్ళు మనకైతే ఈ ఇన్ఫర్మేషన్ అందిస్తారు. ఎందుకంటే ఎక్కువ వెబ్సైట్లో కూడా మన డేటా లీక్ అయి ఉండొచ్చు. కాకపోతే వీళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నేను ఇచ్చిన ఈమెయిల్ ఐడి 11 వెబ్సైట్లో లీక్ అయినట్టుగా వీళ్ళ దగ్గర అయితే డేటా ఉంది. సో ఇక్కడైతే మీకు చూపిస్తుంది కదా 11 వెబ్సైట్లో మనకి డేటా అయితే లీక్ అయింది. నేను 3 ఆల్రెడీ రీసాల్వ్ అయితే చేసేసుకున్నాను, వీళ్ళ దగ్గర మనకి రీసాల్వ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. సో మనం బాటమ్ సైడ్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఏ వెబ్సైట్లో మనకి లీక్ అయింది మన డేటా అనేది ఇక్కడ మీరు అయితే చూపిస్తుంటారు. ఇక్కడ చూడొచ్చు గ్రవతార్ అని ఉంది, ఇక్కడ నా ఈమెయిల్ ఐడి అయితే లీక్ అయింది. ఎప్పుడు? 5 December 2021. అలాగే ఇండియా మార్ట్లో 2021 August 27 నా ఫోన్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి రెండు అయితే లీక్ అయినాయి. ఇక అలాగే బిగ్ బాస్కెట్లో చూస్తే 2021 April 26 పాస్వర్డ్ అండ్ ఐపీ అడ్రస్ రెండు లీక్ అయినాయి. ఇంకో మరో దాంట్లో చూస్తే మీకు పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఐడి రెండు లీక్ అయినాయి. సో పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఐడి రెండు లీక్ అయినాయి అంటే సేమ్ పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఐడి నేను వేరే వాటికి కూడా వాడాను లేదు అనేది హ్యాకర్స్ అయితే చెక్ చేసి అక్కడ మన డేటాను కూడా దొంగిలించే అవకాశం ఉండదు. సపోజ్ ఇదే సేమ్ పాస్వర్డ్ నేను బ్యాంక్ ఇచ్చిండి, సేమ్ ఈమెయిల్ ఐడితో నా బ్యాంక్ అకౌంట్లో ఉంటే ఖచ్చితంగా నేను ఇంకా పెద్ద రిస్క్లో ఉన్నట్టు అనమాట. అలాగే మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ పాస్వర్డ్ అండ్ ఐపీ అడ్రస్, ఇక్కడ పాస్వర్డ్ అండ్ ఈమెయిల్, ఇక్కడ పాస్వర్డ్ అండ్ ఐపీ అడ్రస్, పాస్వర్డ్ అండ్ ఈమెయిల్ ఐడి, చాలా చోట్ల మనకి పాస్వర్డ్ అనేది లీక్ అయితే అయింది. సో ఈ విధంగా మనకి లీక్ అయిన ఏ వెబ్సైట్లో లిస్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు మీ పాస్వర్డ్ని చేంజ్ చేసుకొని మీ ఇన్ఫర్మేషన్ని చేంజ్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడే మనకి రీసాల్వ్ అనే ఫీచర్ కూడా అయితే ఉంటుందన్నమాట. సో ఈ ఆండ్రాయిడ్ ఫార్మ్స్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి నేను దీన్ని రీసాల్వ్డ్ అయితే క్లిక్ చేస్తున్నాను. మేక్ యాజ్ రీసాల్వ్డ్ అని ఉందిగా దీన్ని సబ్మిట్ చేశాను. సో ఇది ఏమైనా పరిష్కారం ఉంటే అక్కడ సాల్వ్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం ఇక్కడైతే తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు నేను చూపించిన ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఇది ఫైర్ ఫాక్స్ దగ్గర ఎంతవరకు అయితే నిక్షిద్ధమై అంటే వాళ్ళ దగ్గర లీక్ అయిన వెబ్సైట్కి సంబంధించిన డేటా ఎంతవరకు అయితే ఉందో వాటిని మాత్రమే మనకి ఇక్కడైతే వీళ్ళు చూపించడం జరుగుతుంది. సో ఇది కాకుండా మరికొన్ని వెబ్సైట్లో కూడా లీక్ అయ్యే అవకాశం ఉంది, దాన్ని తెలుసుకోవడానికి మరో వెబ్సైట్ అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసారుగా హ్యావ్ ఐ బిన్ పీడబ్ల్యూ నీడ్ అనే ఒక వెబ్సైట్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూ అంటే పాస్వర్డ్ అని. ఈ వెబ్సైట్లోకి అయితే మీరు వెళ్ళి ఇక్కడ మీరు ఈమెయిల్ ఎవరి అలాగే మీరు ఫోన్ నెంబరు, సో కొన్ని ఫోన్ నెంబర్ ఇచ్చి కూడా మనం రిజిస్టర్ అయితే అవుతూ ఉంటాం కదా. సో అందుకల్ల మీ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఇక్కడ ఇచ్చి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇందా నేను ఫైర్ ఫాక్స్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడి ఇక్కడ కూడా నేను సబ్మిట్ చేస్తున్నాను. అక్కడ ఇంత ఫైర్ ఫాక్స్లో చూస్తే 11 ఉంటే ఇక్కడ 14 అయితే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట. అంటే 14 వెబ్సైట్లో నా డేటా అనేది బ్రీచ్కి అయితే గురైంది. సో ఇక్కడ బాటమ్ సైడ్కి వస్తే ఇక్కడ చూడొచ్చు ఏ వెబ్సైట్లో మనకి డేటా బ్రిడ్జ్ జరిగింది అనేది. ఇక్కడ మరింత డీటెయిల్డ్గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంటుంది ఏమేమి లీక్ అయినాయి అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ వెబ్సైట్లో చూసుకుంటే మీకు డివైస్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ అడ్రస్, నేమ్, పాస్వర్డ్, సోషల్ మీడియా ప్రొఫైల్స్, సో ఇవన్నీ కూడా అయితే లీక్ అయినాయి. యాక్చువల్గా మనకి ఫైర్ ఫాక్స్లో ఇవన్నీ చూపించలేదు, వాళ్ళు అక్కడ చూపించింది ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ చూపించారు. కాకపోతే ఇవన్నీ కూడా మనకి ఇక్కడ లీక్ అయితే అయినాయి. ఇక ఇక్కడ ఇండియా మార్ట్ అని ఉంది కదా, ఇక్కడ కూడా ఇండియా మార్ట్లో ఈమెయిల్ అడ్రస్, నేమ్, ఫోన్ నెంబర్ అలాగే ఫిజికల్ అడ్రస్, సో ఇవి కూడా లీక్ అయినాయి. సో ఇవన్నీ అయితే మనకి ఇక్కడ లీక్ అయినట్టుగా చూపిస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పాస్వర్డ్ అండ్ మీ ఇన్ఫర్మేషన్ అయితే చేంజ్ చేసుకొని మీ ప్రొఫైల్ని మరింతగా ప్రొటెక్ట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా మీరు సేఫ్గా ఉంచుకోవచ్చు. సో అయితే ఏవైతే ఇప్పుడు నేను ఇక్కడ మీకు చూపించిన ఇన్ఫర్మేషన్ ఉందో వెబ్సైట్స్ ఉన్నాయి, ఈ వెబ్సైట్స్ అన్నీ ఒకప్పుడు డేటా బ్రీచ్కి గురైనాయి అనమాట. అంటే ఇప్పుడు అవి సెక్యూర్గా లేవని కాదు దీని అర్థం, ఇప్పుడు వాళ్ళు దాన్ని మరింత సెక్యూర్గా అయితే మార్చి ఉండొచ్చు. అయినప్పటికీ మనం మాత్రం మన పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. చాలామంది ఏం చేస్తుంటారంటే పాస్వర్డ్ అనేసరికి ఒకే యూజర్ నేమ్ అలాగే ఒకే పాస్వర్డ్ అయితే చాలా వాటికైతే ఇస్తుంటారు. అలాంటిదైతే మిస్టేక్ అయితే ఎప్పుడు చేయకూడదు. పాస్వర్డ్ అనేది ఎప్పటికప్పుడు ఏ వెబ్సైట్కి కానీ ఏ ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే ఏ అకౌంట్కి ఆ అకౌంట్ సపరేట్గా అయితే ఉండాలి. క్యారెక్టర్స్ మినిమం 10 ఉండేలాగా చూసుకోవాలి. అలాగే ప్రతి క్యారెక్టర్లోనూ మనకి క్యాపిటల్ లెటర్స్ అలాగే స్మాల్ లెటర్స్, నెంబర్స్ అలాగే కొన్ని సింబల్స్ కూడా యాడ్ చేసుకొని పాస్వర్డ్ అనేది వీలైనంత వరకు స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇలా చేసుకోవడం వల్ల సో మనం కొంతలో కొంత సేఫ్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఒక అకౌంట్ లీక్ అయినా సరే మరో అకౌంట్ సేఫ్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట, ఒకటే సేమ్ పాస్వర్డ్ వాడకపోవడం వల్ల. ఇక అలాగే మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ చేసే వాళ్ళైతే మస్ట్ అండ్ షూట్గా ప్రతి 2 or 3 months ఒకసారి మీ పిన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవడం చాలా మంచిదన్నమాట. అప్పుడే మీరు మరింత సేఫ్గా అయితే ఉంటారు. సో ఈ వీడియో ద్వారా మీరు
మన డేటా ఎలా లీక్ అవుతుంది, సో లీక్ అయిన డేటాని ఎలా తెలుసుకోవచ్చు, సో అలాగే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి అనే విషయాన్ని తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు, యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.